ఓం గణేశాయ నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీ సాయినాథాయ నమః సాయి బంధువులారా ఈరోజు బాబా వారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన యథార్థమైన లీల ఒక మహాపురుషుడితో కూడినటువంటి ఒక ఆత్మీయ అనుభూతిని పాలుపంచుకునే అవకాశం లభించింది ఇది సాక్షాత్ బాబా వారిని 3 దశాబ్దాలుగా నేను కొలుస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ వారిని సశీర్లుగా నేను చూడలేకపోయాను కాబట్టి వారి పరంపరలో ఉన్నటువంటి గురుజీలు స్వామీజీలు అవధూతలని పరిచయం చేయమని నేను బాబావారిని ఏడుకుంటే ఆయన నా మొరాలకి ఎంతోమంది సాధుపురుషుల్ని తర్వాత గురూజీల్ని అవధూతల్ని పరిచయం చేసే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఒక మహా ప్రవచకులు మరి గురూజీ అయినటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త అయినటువంటి ఒక గురువుగారిని కలవడం జరిగింది. ఆ గురువుగారితో కలవడం ఆ కూడినటువంటి ఆత్మీయ అనుబంధాన్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు మరి పురాణ ఆధ్యాత్మిక కేసరి అయినటువంటి శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. మల్లాది చంద్రశేఖరి గారి పేరు వింటేనే మీకు తెలుసు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలో ఆయన ఒక కేసరి లాంటి వారు. ఆయన ఒక గంభీరమైనటువంటి ఉపన్యాసం, గంభీర రూపం, తర్వాత వారిలో మాటల్లో ఉన్నటువంటి ఒక మాధుర్యము, ఒక గొప్ప సరస్వతి తాండవిస్తున్నట్టుగా ఆయన చెప్పేటటువంటి భారత భాగవత రామాయణ ప్రవచనాల్లో అంత మాధుర్యం కనిపిస్తూ ఉంది. అటువంటి గొప్ప మహానుభావుడు, ఆధ్యాత్మిక పరుడు అయినటువంటి ఈ యొక్క మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని మనం నాకు పరిచయం అవడం, వారి గురించి తెలుసుకోవడం నిజంగా మన అదృష్టం. ఆయన ప్రధానంగా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు నాటక రంగం, హరికథ, పురాణం మూడు కలిసి కూడా చాలా సమయస్ఫూర్తంగా, భావోద్వేగంగా, రసవత్తరంగా ఆయన గంభీరంగా ఆ ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. ప్రధానంగా ఆయన 17వ వేటనే ఈ యొక్క ఉపన్యాసాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఆయన చేయడం ఒక గొప్ప వరం. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు 1925 ఆగస్టు 28వ తేదీన ఆయన మల్లాది దక్షిణామూర్తి దంపతులకు జిల్లా కేంద్రమైన గుంటూరుకి దగ్గరలో అమరావతి అతి పుణ్యక్షేత్రమైన అమరావతికి చేరువలో ఉన్నటువంటి మల్లాది గ్రామంలో వారు జన్మించారు. వారు చాలా, వారి తండ్రి గారు దక్షిణామూర్తి గారు కూడా చాలా ఆధ్యాత్మిక వేదాంత పారాయణులు. అటువంటి దంపతులకి జన్మించడం, తర్వాత వీరి తాతగారు అయినటువంటి మల్లాది రామకృష్ణ గారు వారి దగ్గర తెలుగు, సంస్కృతం, వేదాంతం అనేక భాషల్లో ప్రక్రియలు, మెళుకువలు అవన్నీ కూడా ఉపాసన పెట్టారు, స్వతహాగా నేర్చుకున్నారు. సాహిత్యము, శాస్త్ర ప్రకారణము ఇవన్నీ కూడా నేర్చుకొని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చాలా ఆధ్యాత్మిక రంగంలో చాలా ఎదిగారు. ముఖ్యంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కళ్యాణం చేసేటువంటి, బ్రహ్మోత్సవాలు చేసేటటువంటి వ్యాఖ్యానకర్తగా వారు చేస్తున్నటువంటి ఉపన్యాసం ఎంతమంది భక్తుల హృదయాలను తాకేవో, ఎంతమందిని అలరించాయో అది చెప్పనవసరం లేదు. అదేవిధంగా ఆ యొక్క తిరుమల టీటీడీ వారి యొక్క ఆ భక్తి ఛానల్లో వారు చెప్పినటువంటి భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ ఎంత గొప్పగా, ఎంత గంభీరంగా, ఎంత శాస్త్రోక్తంగా ఆయన చెప్పేవాడు. అటువంటి వారు ప్రవచనం చెప్పేటప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఇందామా, ఎప్పుడు వస్తుందా అటువంటి భాగవత కేసరిగా ఆయన స్వామివారు అంత ప్రసిద్ధి చెందారు. తర్వాత ఆయనకి వ్యాఖ్యాతకర్త, ఆయనకి అనుకోకుండా చాలా బిరుదులు లభించాయి. శృంగేరి పీఠం వారు సవ్యసాచి అనేటువంటి బిరుదుని ప్రసాదం చేస్తే శివానందమూర్తి గారు ఎమినెంట్ సిటిజన్గా బిరుదుని ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనకి ప్రభావ వారు 2005లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును కూడా వారు ఇవ్వడం జరిగింది. సనాతన వేద పారాయణ ట్రస్టు వారు రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు ద్వారా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి 1 లక్ష రూపాయలు నగదు పారితోషికం అవార్డుని ఇచ్చారు. వారు ఎంత సహృదయులు, ఎంత ఉదార స్వభావులు అంటే వారికి ఇచ్చినటువంటి 1 లక్ష రూపాయల నగదు పురస్కారం కూడా తిరిగి సనాతన ధర్మాన్ని ప్రచారానికే మళ్ళీ వాళ్ళు ఆయన విరాళంగా ఇచ్చేశారు. అంత గొప్ప ఆధ్యాత్మిక పరులు. అటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ని కలవాలని, చూడాలని, ఆయన్ని మాట్లాడాలని నాకు కోరిక కలిగింది, సంకల్పం కలిగింది. ఈ విషయాన్ని సాక్షాత్ దత్తప్రభు బాబావారికి విన్నవించాను. ఆయన అనుగ్రహం, ఆయన సంకల్పంతో ఏమో అనుకోకుండా నాకు, నేను అనుకున్నటువంటి 2వ రోజునే స్వామివారు నేను ఉండేటటువంటి ప్రాంతానికి విచ్చేశారు. స్వామివారిని
ఎవరో ఒక ఆధ్యాత్మిక ప్రసంగానికి అని చెప్పేసి ఇక్కడ ఆహ్వానించారు. అనుకోకుండా స్వామివారు ఒక ఇక్కడ వసతి గృహంలో ఆయన విడిది చేశారు వారి భార్య భర్తలు అని చెప్పేసి నాకు తెలియవచ్చింది. నేను వెంటనే ఎప్పుడైతే ఈ మాట విన్నానో నాకు ఆనందానికి అసలు అద్దు లేదు, అవధులు దాటిపోయినాయి. వెంటనే నేను అప్పుడు మా అమ్మవారి యొక్క మాలధారణ ధరించి ఉన్నాను, బాగా నిష్టగా ఉన్నాను. ఈ క్రమంలో సాక్షాత్తు భగవత్స్వరూపమైనటువంటి శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని స్వయంగా కలిసే భాగ్యం నా అదృష్టంగా భావించి వెంటనే మార్కెట్కి వెళ్ళి అక్కడ పూల బజార్లో ఒక మంచి రెండు పూలదండలు తీసుకొని నేను కాస్త పళ్ళు తీసుకొని స్వామివారు ఉన్నటువంటి విడిది వసతి గృహానికి అక్కడికి విచ్చేశాను. తర్వాత అక్కడ బెల్లు కొట్టి నన్ను నేను పరిచయం చేసుకుంటే స్వామివారు లోపలికి ఆహ్వానించారు. నేను ఆధ్యాత్మికవేత్తగా తర్వాత భగవద్భక్తుడిగా తమ యొక్క అభిమానిగా ఆయన్ని పరిచయం చేసుకుంటూ ఆయన ఎంతో ఆనందం పొందాడు. చాలా ఆత్మీయ అనుబంధాన్ని పెంచాడు, చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. తర్వాత కాస్తంత చక్కటి ఆధ్యాత్మిక ముచ్చటి చేసుకున్నాము. అనుకోకుండా వారి యొక్క మహాతల్లి శ్రీమతి కూడా అక్కడికి రావడం, ఆవిడ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వడం, ఆ దంపతులను చూసే భాగ్యం కలగడం, తర్వాత నాలో ఎన్నో దాగి ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక ప్రశ్నలకు వారి ద్వారా సమాధానం తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. నిజంగా నాకు ఆ పుణ్య దంపతుల్ని ఆధ్యాత్మిక మేరు గంభీర పర్వతాన్ని ఆ ఉపన్యాస కేసరి అయినటువంటి శ్రీమాన్ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారి దంపతుల్ని కలవడం నా జీవితంలో ఒక గొప్ప మధురాతి మధురం, ఒక ఆత్మీయ అనుబంధం, ఒక గొప్ప మహాపురుషుడు యొక్క ఈ యొక్క అనుభూతి ఇప్పటికీ మరవలేను. ఈ యొక్క అనుభూతిని మీతో పాలు పంచుకునే అవకాశాన్ని కలిగించడం ఆ దత్తప్రభు, ఆ సాయినాథుడు, సాక్షాత్తు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురుజీల యొక్క వారి ఆత్మీయ ఆశీస్సులు, వారి అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ కుటుంబాలకు ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరాం.